గీ కాలమంతా ఆన్లైన్లోనే నడుస్తుందుల్లా. తినాలన్నా ఆన్లైన్లో బుక్ చేయాలి, సినిమాలు చూడాలన్నా ఆన్లైన్లోనే, ఏటన్నా పోవాలన్నా ఆన్లైన్లో టికెట్ బుక్ చేయాలి, ఇంట్లోకి ఏమన్నా సరుకులు కావాలన్నా ఆన్లైన్లోనే, ఇంకో చదువుకోవాలన్నా పరీక్షలు రాయాలన్నా అంతా ఆన్లైన్లోనే నడిచిపోతుందుల్లా. మనమంటే ఆన్లైన్లో చూసి ఆర్డర్లు చేస్తాం, మరి దివ్యాంగులకు ఆన్లైన్లో చదువు వస్తుందా? అందుకోసమే గీడ ఓ ఉపాయం చేసిరట, చూద్దాం పండ్రి. తమ్ముడు చెవులో ఇయర్ ఫోన్లు పెట్టుకుని ఇనేది పాటలు కాదుల్లు, పాటాలు. దివ్యాంగుల కోసం నాగపూర్ లో ఉండే ఓ సంగపల్లు ఇట్లా ఆన్లైన్ రేడియో షురూ చేసిండ్రు. దేశంలో ఫస్ట్ ఇంటర్నెట్ రేడియో ఛానల్ ఇదేనట. 20 మంది గుంపు కూడి దివ్యాంగుల కోసం ఒక్క పైసా తీసుకోకుండా పాటాలు చదివి వినిపిస్తుండ్రు. దివ్యాంగ పిల్లలకు మస్తు ఫాయిదా అవుతుందట. కరోనా కాలమే ఏ యాక్టివిటీ బంద్ హోగయి థీ, 2 సాల్ తక్ కోయి ఆ నీ పాయా लेने के लिए, तो हो सकता है उनकी पढ़ाई भी सफ़र हो गई हो उस इसमें. तो हमने यह सोचा कि इसका कोई पर्याय भी एक होना चाहिए, स्टैंड बाय अरेंजमेंट. బ్రెయిలీ లిపి పుస్తకాలు లేకున్నా కరోనా తోని స్కూళ్లు కాలేజీలు బంద్ పెట్టినా ఇంటర్నెట్ పెట్టుకుని ఫోన్లకి ఇట్లా పాఠాలు ఇంటే అయిపోయాయి. కాలేజీలే చెప్పినట్టే ఉంటది. మునుపు పాఠాల ఆడియోలన్నీ నింపుకొని పోయేదట, కానీ కరోనా వచ్చినప్పుడు మస్తు తక్లీఫ్ అయిందట. బయటికి పోరాదు, పాఠాల ఆడియోలు ఫోన్లలో నింపుకోరాదాయే. గందుకే ఏడున్నా ఎంత దూరంలో ఉన్నా ఇంటర్నెట్ ఆన్ చేసి రేడియో ఆక్స్ అనే యాప్ లోకి పోయి నొచ్చునట. కితాబీ పడికి సునాయి జాతీ మగర్ అవి రేడియో ఆక్స్ ఆని కి వజహ సే వహాన్ పే పూరి తరహ సే నాలెజ్ హాసిల్ హోగా, జైసే సమ్జా कर बताया जाएगा, यानी जैसे क्लास में बैठकर पढ़ाई कर रही है ऐसी फीलिंग होगी. आगा नाटा पुस्तकाल जो सदवे कंटे गिटले इंटरनेट ले रेडियो पाटाल इंटरनेट मंच कर दवाई तुंदा टा घी कमाज जैसे ना का सांगा पुल्लन तारीफ जयाल सिंदे.